ఖమ్మం పైన ఎక్కువ మంది దృష్టి, ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చే స్థానాలను రెండుగా గుర్తిస్తా ఉన్నారు, ఒకటి ఖమ్మం కదా, రెండోది నల్గొండ. ఇప్పుడు నల్గొండ వాళ్ళతో మీరు పోటీ పడుతున్నారా, లేకపోతే నల్గొండ వాళ్ళు మీతో పోటీ పడతా ఉన్నారా? మేమే నిదర్శనం, మేమే ఆదర్శం. మేమే ఎంత మెజారిటీ ఎంత మెజార్టీ మీరు టీవీలో ఇది టీఆర్పీ కోసం మీరు మాట్లాడుకోవచ్చు, గవర్నమెంట్ ఫామ్ చేసే మెజార్టీ మేము ఇస్తాం మా దగ్గర. ఎప్పుడు కూడా ఖమ్మం ఇస్ అ గ్యారంటీ, మోదీ గ్యారంటీ కాదు, శివశివ ఇది మా సొంత గ్యారంటీలు. ఖమ్మం ఇస్ అ గ్యారంటీ సీట్ అనేది అందరికీ తెలుసు, అందుకని ఎవడోడో అందరూ ఇక్కడ మకా వేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకేం పరిస్థితి అడ్రస్ బాంబ్ హిస్టరీ, విట్నెస్ టు హిస్టరీగా మనం బీఆర్ఎస్ ఒక టైంలో చూసాం. అయితే చాప్టర్ అది కవిత లిక్కర్ స్కామ్ వ్యవహారం జూట కడిగిన ముఖ్యంగా నా కూతురు బయటకు వస్తుందని చెప్పి చెప్తాను. కరెక్టే, మీరిద్దరు కలిసి చేశారే నాకు కవితని ఎండలో ఎందుకు తెప్పాలని చెప్పి వాడు కూర్చోబెట్టారు హాయిగా. కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తక్షణం మనం బయటకు వస్తాం, కడిగిన ముఖ్యమా ఇంకేదన్నా సత్యమా నీ తేల్త డోంట్ వరీ. ఎలక్షన్ తర్వాత కవిత బెయిల్ వస్తున్నారు అబ్బో, మీరు చూస్తుండ మీరు చూడండి, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ సార్, మీకు ఒక్క అనుమానమేనా? అంతే, అలా డ్రామాలు వేస్తూ ఉంటారు, అతి సింపతి వచ్చేస్తుంది బీఆర్ఎస్ మీద, ఆడుకుంటుంది అరెస్ట్ చేయాలి. కవిత బర్త్డే అని చెప్పి ఆమెను అరెస్ట్ చేయకుండా అడుక్కున్న రోజులు ఉన్నాయి కదా. ఇవాళ మా అమ్మాయి బర్త్డే ఇప్పుడే అరెస్ట్ చేయొద్దండి, ఇంటికి వెళ్ళి వస్తామని చెప్పి. ఒక మాట, తాటికొండ రాజయ్య ఏ తప్పు చేశాడో మనం తెలియదు, బర్త్ రద్దు చేశారు. ఈటల రాజేందర్ వ్యవహారం ఏంటో ఆయన పార్టీని సస్పెండ్ చేశారు. ఒక స్కామ్ లో ఎక్కినటువంటి కవితను కేసీఆర్ ఇప్పుడు సస్పెండ్ ఎందుకు చేస్తారు? మీరు ఏం సవాళ్ళు అడుగుతున్నారండి? కూతురు, కొడుకు, మేనల్లుడు, అల్లుడు, ఇంకెవడో ప్రతి ఒక్క చుట్టం, ఇంకా ఇంట్లో మిగిలింది వాళ్ళ వర్కర్స్ ఒకరే తోటమాలి వాళ్ళు వీళ్ళు అయింటే తెలిసింది, ఇది మిగిలింది ఎవరు లేరు, నమ్మకంగా వాళ్ళకి ఎవరు లేరు, అంతా వాళ్ళ కుటుంబ సభ్యులే, ఇదంతా ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్గా నడిచింది బీఆర్ఎస్ అయిపోయింది. దాని తర్వాత ఆయన వెకిల్గా కేటీఆర్ ఆటోల్లో ఎక్కి తిరుగుతున్నాడు, వాస్తవం ఇంకా బండి పోయింది కదా, కారు గుర్తు పంచర్ అయ్యి స్క్రాప్లో హీప్లో పడింది. కీలకమైన ప్రచారం ఇస్తాం, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన 6 నెలల కంటే నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం తనకు తాను కాంగ్రెస్ పార్టీ నాయకులు పడగొడతారు అని నువ్వు కోరుతున్నావు? అంటే ఆయన ఉనికి కాపాడుకోవడానికి ఇంకా అడ్రస్ లేని గవర్నమెంట్ అందరూ వెళ్ళిపోతున్నారు. బీ ఫార్మ్లు ఇచ్చిన వాడు కూడా నాకు వద్దులే స్వామి అని దండం పెట్టి తిరిగి వచ్చేసారు. సో ఈ ఉనికి కాపాడుకోవాలంటే ఏం చెప్పాలి? ఎదుగు మేము వచ్చేస్తున్నాం, మేము చంపేస్తాం, నరికేస్తాం, కొరికేస్తాం, మళ్ళీ ఇంకా అంత బలం ఉంది, నేను ఎవడో వెళ్ళొద్దరా బాబు అని అడుక్కుంటూ బయటపడకుండా ఈ డ్రామాలు అన్నీ ఆడుతున్నారు. అంటే వినేవాడు అందరూ వాళ్ళ కార్యకర్తలు ఆహా మళ్ళా సార్ వచ్చేస్తానంటున్నారు, గవర్నమెంట్ వచ్చేస్తుంది అని నమ్మే ఎదుబాగులో ఆయన అనుకుంటున్నాడు, తక్కువ అంచనా వేస్తున్నాడు వాళ్ళ వర్కర్స్కి. కాబట్టి ఇలాగే మాట్లాడాలి, ఎందుకంటే లేకపోతే ఉన్నది కూడా ఊడిపోతుంది. మేము గ్రెయిన్ మార్కెట్ వెళ్తున్నామండి, క్యాండిడేట్ గారు అక్కడ వస్తున్నారు. ఇక్కడ రైతాంగం ఇబ్బందులకు గురైంది మీకు అందరికీ తెలీదు, రేట్ అడిగినందుకు వేడి లేసి వాళ్ళు 5 ఎకరాలు లోపు వాడిని నానా వేధించి వాళ్ళని హింసించి ఇక్కడ మాకు చేసిన నాన్ సెన్స్ అండ్ న్యూసెన్స్ రైతాంగానికి మీకు తెలీదు. ఖాతా లేకుండా, కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా, సమయంతో సమయస్ఫూర్తికి మనం రియాక్ట్ అవ్వకపోతే రైతుకు ఒక 6 నెలల తర్వాత దొంగలు పడిన 6 నెలల కుక్కలు మొదలితే లాభం లేదు. కాబట్టి గ్రెయిన్ మార్కెట్ మాకు మాజీ మార్కెటింగ్ చైర్మన్ ఉన్నారు రాధాకిషోర్ గారు, వారు చెప్తారు మీకు అక్కడ స్పందన ఎంత ఉందంటే అందరూ కాంగ్రెస్ కి సపోర్టర్స్. నేను ఇక్కడ వైరాలో కూడా ఐ హావ్ బిల్ట్ ట్రైనింగ్ ఫార్మర్స్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ దగ్గర నుంచి ల్యాండ్ కేటాయించి ఇది ఆల్ టాప్ ఇన్స్టిట్యూట్స్ కి ఫార్వర్డ్ లింకేజెస్ ఇచ్చి మా ముఖ్య పంటలు ఇక్కడ చిల్లీ, ప్యాడీ, ఆయిల్ వివిధ రాష్ట్ర దేశాల్లో మనం ఇండియన్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు దేర్ ఎకానమీ.
తేలికాట్లు తీసుకున్నా. ఖమ్మం జిల్లాలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఐఐటి ఖరగ్పూర్ స్కాలర్షిప్స్ సంపాదించుకున్నారు. పదికి ఉపాధి హామీలో పనిచేసిన వాళ్ళకి వాడికి అడ్మిషన్స్ దొరికాయి. అంత గొప్ప పునాదులు ఉన్న ఈ దేశాన్ని ఇవాళ ప్రతి ఆరో వ్యక్తి అక్కడ విదేశాల్లో పనిచేస్తుంటే నువ్వు ఇంత విచ్చలవిడిగా ఇలా మాట్లాడితే వాళ్ళందరూ ఏమైపోతారనే లోకజ్ఞానం లేదా అవగాహన లేదా మనిషికి. యూ డోంట్ అండర్స్టాండ్ ఫారెన్ పాలసీ, ఇండియా బైలాటరల్స్ ఏమిటనేది అవగాహన ఉందా మనిషికి? ఏం మాట్లాడుతున్నారండి? ఇటు చైనా మన గడపతొక్కి అరుణాచల్ ప్రదేశ్లో కూర్చొని ఉంటే దాని గురించి మాట్లాడే సత్తా నీకు లేదు. అదే విధంగా నీకు మణిపూర్లో మన బంగాలు జరిగితే ఇంతవరకు ముచ్చటకైనా నోరు మెదపలేదు పార్లమెంట్ నుంచి. డ్రెస్ పెట్టు, మాట్లాడు. విదేశాలు తిరిగి వచ్చి నువ్వు బట్టలు నాలుగు సార్లు రోజు డ్రెస్సులు మార్చుకుంటే రాజకీయాలు కాదు సార్, అది నీ వ్యక్తిగత అహంకారం, అధికార మదం. కాబట్టి ఈ విధంగా మీరు ప్రవర్తించేవాళ్ళు, మీరు ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధానాలు మీకు అర్థమవుతున్నాయా అని నేను సవాల్ చేస్తున్నా. ఇప్పటిదాకా జరిగినంత ట్రైలర్ మాత్రమే. అదే భయం. కరెక్టే. ఇప్పుడు అందుకే ఎంతో అవసరం ఇవాళ రోజు బీజేపీని అరికట్టి ఈ మత సామరస్యం ఏదైతే మన ప్రధాని గారు చూపిస్తున్నారు దీన్ని తొలగించాల్సిన అవసరం ఎంతైనా చదువుకున్న వారే ఉంటే నిజంగానే స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న వారైతే ఈ విధంగా మాట్లాడారు. ఒక రకంగా నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే లౌకిక శక్తులన్నీ ఏకీకరణ చేసినట్టు కనిపిస్తూ ఉంది. వాళ్ళ లెఫ్ట్ పార్టీలు కూడా అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడి నరేంద్ర మోడీని తెలుసుకునేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ వ్యాఖ్యల ద్వారా వచ్చింది. ఆఫ్ కోర్స్ బీజేపీ ఎక్కడ మిగిలిందండి? దెర్ ఇస్ నో మోర్ బీజేపీ. ఆయన కూడా చెప్తాడు కదా, మోదీకా గ్యారంటీ, మోదీకా వారంటీ అని మాట్లాడుతున్నారు. సో వాట్ ఈస్ మోదీకా గ్యారంటీ? ప్రజల్ని భ్రమ పెట్టే తప్పిది. ఏంటి ఆయన గ్యారంటీ? మీరు 15 లక్షల గ్యారంటీ ఆయన ఇవ్వలేదా? బ్లాక్ మనీ తీసుకొస్తాను 15 లక్షలు అందరి ఖాతాలో, అది మోదీకా గ్యారంటీ? మీకు రైతాంగానికి ఏమని చెప్పారు? నీ ఇన్కమ్ 3 రెట్లు పెంచుతానన్నారు, అది మోదీకా గ్యారంటీ? అది రేణుకా చౌదరి చెప్పలేదు, ఆయనే చెప్పాడు. వాట్ హ్యాపెన్ టు దోస్ గ్యారంటీస్? సో తెలంగాణ పొలిటికల్ సినారియో కూడా మేడం కంప్లీట్ కూడా కాంగ్రెస్ వస్తుంది బీజేపీగా మారింది పార్లమెంట్ ఎన్నికల్లో. బీఆర్ఎస్ లేదు బాబు, బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేసే పనులు. బీఆర్ఎస్ కి స్టేటస్ లేకుండా పోయింది. ఇంకా వాళ్ళు మాట్లాడి నరికేస్తాం, కొరికేస్తాం, తొలగించేస్తాం ప్రభుత్వం ఈ మాటలు తప్పితే మేము మీరు మమ్మల్ని కాదనుకున్నారు. మేము ఆత్మపరిశీలన చేసుకున్నాం, కొన్ని నేరాలు మేము చేసాము తప్పే. మళ్ళీ ఒక అవకాశం ఏమైనా అడగటం లేదు. ఇగో ఈ గవర్నమెంట్ 6 నెలల్లో ఈయన పడేస్తాను, ఆయన తీసేస్తాను, ఈయన తీసేస్తాను, ఆయన పోటీ చేస్తాను, ఏ మాటలు. ఇటీవల హరీష్ రావు కామెంట్ చేసింది, హరీష్ రావు 28 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్, 28 పార్లమెంట్ స్థానాలు బీజేపీ, రెండు కలిసి షేర్ చేస్తున్నాయి, రెండు పార్టీలు కలిసి టీఆర్ఎస్ లేకుండా చేయాలనుకుంటా చేస్తున్నాయి. సో వాళ్ళు చూసి చెప్తున్నారంటే ఆయనకి అంతర్యంగా ఏదో తెలుసు కదా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఆయనే పాపం ఒక్కతారు ఆయనకి. హరీష్ రావు పాయింట్ కూడా నాకు చాలా జాలీ సహం. అసలు ఖమ్మం జిల్లాకి ఒకటి ప్రత్యేకమైన స్థానం, 2014 ఎన్నిక, 2018 అసెంబ్లీ ఎన్నిక, 2023 ఎన్నిక. ఈ 3 ఎన్నికల్లో కేవలం కేసీఆర్ పార్టీ ఒక్క సీటు మాత్రమే, ఒక్కొక్క సీటు మాత్రమే అసలు పూనుకుంటా ఒకటి కూడా రాదు. కాకపోతే మాకు ఇక్కడ ఉమ్మడి ఖమ్మంలో 9 సీట్ 10 సీట్లు. సో ఎప్పుడు కూడా మేము కొత్తగా వచ్చిన వాళ్ళతో మేమేదో సీట్లు పెంచుకున్నాం కాదు. ఇదే మా ఖమ్మం పొగరం. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్త కత్తులు లాంటి వాళ్ళు, పదవులు లేకుండా. వాస్తవానికి పదవులు ఉన్నోళ్ళు ఎవడు పనిచేయలేదు ఇక్కడ. పదవి లేనోళ్ళే పనిచేశారు, పదవి కాదన్నోళ్ళు పనిచేశారు. ఎందుకంటే పునాదులు వాళ్ళు వేసుకున్నారు కాబట్టి. కాబట్టి మీరు గమనిస్తే ఇక్కడ కార్యకర్తలకు అవగాహన అవేర్నెస్ చాలా ఉంటుంది, స్ఫూర్తి స్వేచ్ఛ. మేము మిగతా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కంటే ఇక్కడ వేరుగా ఉంటాం మేము. కాబట్టి కంపల్సరీ మా ధీమా ఆ పొగర్ మా వాళ్ళకి. ఎందుకంటే ఏమండి, మీరు జర్నలిస్ట్ వీళ్ళు అందరూ ఫోకస్ పెట్టేది జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్. కానీ 5 సంవత్సరాలు మేము ఏదో ఒక ఎన్నిక చేస్తానే ఉంటాం. లోకల్ బాడీ ఎలక్షన్స్, కార్పొరేషన్స్, ఇవన్నీ ఉంటాయి. మా ట్రేడ్ యూనియన్స్ ఈ అన్నిట్లో ఎలక్షన్స్. 5 సంవత్సరాలు కానీ పైసా ఆర్థికంగా లేకపోయినా అప్పులు చేసుకొచ్చన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ
గెలిపించుకుంటాం. స్థానికంగా వాళ్ళకున్న పలుకుబడి, వాళ్ళకున్న గౌరవం నేను చెప్పనక్కర్లేదు. 90% సమస్య ఏదొచ్చినా మా లోకల్ కార్యకర్తలు పరిష్కారం చేసుకుంటారు. ఉదాహరణకు మీకు మీ ముందు కూర్చున్న ముస్తఫాని, ఈయన పైన తప్పుడు కేసులు పెట్టి పీడీ కేసులు పెట్టి ఎందుకు ఈయన మంత్రిని ఛాలెంజ్ చేశాడు. పోరాటం ఏం చేసుకుంటామో తీసుకొని ఎలక్షన్ గెలిచి చూపిస్తాడు. ఆడు ఒక కేసులే మా దగ్గర ఉన్న మాజీ మంత్రి పువ్వాడాజే కొండలు గుట్టలు దోసుకున్నాడు. అహంకారం అందరినీ నానా ఇబ్బందులు పెట్టినాడు. అటువంటి వాతావరణంలో తెలిసి వచ్చాడు. కానీ ఎన్నికల రోజు ఏదైతే పోలింగ్ జరుగుతుందో ఆ రోజు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు పోలీసులు. ఖమ్మం విముక్తి కోసం నేను తెలంగాణ జరిగినటువంటి పోరాటం అయితే తెలంగాణ ఉద్యమంలో జరిగిన పోరాటంలో జైళ్లలో ఎటువంటి పడవలు తెలియదు. కేసీఆర్ పరిపాలనలో పడవల సంఖ్య ఇక్కడ మాకు లోకల్ గా కూడా మమ్మల్ని హింసించినంత ఇంకెక్కడ పోలేదు. ఏం కేసు పెట్టడానికి ఎదురు ఆ కేసు మాకే చుట్టేసేవాళ్ళు. ఇవ్వాల్సిపోయిన నా మీద కేసులు ఉంటాయి. చీమలపూడి మేము వెళ్తుంటే గ్యాస్ సిలిండర్ పేలి మావోడు చనిపోతే వాడు సావు కోసం నేను వెళ్తుంటే పోలీస్ అధికార వాహనాలు రోడ్డు మీద అడ్డం పెట్టి 3 గంటలు దేర్ ఇస్ నేషనల్ హైవే యాక్ట్ దాంట్లో అంతసేపు వాళ్ళు పబ్లిక్ ట్రాఫిక్ ఆపడానికి వీల్లేదు. మరి అధికార బృందమే తీసుకొచ్చి వాహనాలు ప్రభుత్వ వాహనాలు అడ్డం పెట్టి దేనికి ఏం అడిగితే జవాబు లేదు. నేను అడిగితే నేను ఒక ప్రజాప్రతినిధి, మా మనిషి చనిపోయాడు, మేము సావుకెళ్తుంటే నన్ను ఆపుతారా మీరు? కానీ ఆ కేసులన్నీ మా మీద పెట్టారు. మాకు అలవాటు ఇక్కడ ఓ వేషాలు వేస్తే మేము భయపడతామని అనుకోండి. ఎంత మమ్మల్ని సతాయిస్తే అంత బలపడతాం. అవమర్యాద చేసి ఏంటి నువ్వు రాజ్యాంగం చదువుకున్న వాడివేనా? నీకు అర్థమైందా వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఏంటి అనేది? అట్లా తెలిసిన నువ్వు ఈ దేశంలో ముస్లింస్కి నువ్వు ప్రధాని కాదా? యూఆర్ నాట్. దెన్ హౌ యు ఆర్ టాకింగ్ లైక్ దిస్? ఇప్పుడు నాకు కువైట్ నుంచి, దుబాయ్ నుంచి, అబుదాబి నుంచి, అక్కడ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఎవరక్కడ ఉండేది? మన హిందూ వాళ్ళు అక్కడ కష్టపడి కాలం చేసి పని చేసుకుంటూ వాళ్ళు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు భారతదేశంలో. మరి వాళ్ళు సిగ్గుతో ఫోన్ చేశారు, కంగారు పడిపోతున్నారు. ఏంటి మేడం మన పిఎం గారు అలా మాట్లాడుతున్నారు అనుకో, ఏం చేశామని చెప్పి ఇలా మేము ఇక్కడ తలెత్తుకునే పరిస్థితి లేదు. మా ఎంతో గౌరవంగా వారి భూములు కేటాయించి దేవాలయాలు కట్టించి సగౌరవాలతో వారిని ఆహ్వానించి అన్ని విధాలుగా చేసి మొన్న రంజాన్ లో కూడా వాళ్ళు ఫాస్ట్ బ్రేక్ చేయటం టెంపుల్ కాడికి వెళ్ళి చేశారు. ఇంత మర్యాద వీళ్ళు చూపిస్తే ఈ విధంగా ఆయన మాట్లాడటం చాలా శోచనీయం. మేము ఏం పెట్టుకొని ఇక్కడ తిరగాలని చెప్పి వాళ్ళందరూ అడుగుతున్నారు. అసలు విదేశీ బాధ్యతలు భారతదేశంలో ప్రతి 6వ సిటిజన్ ఈజ్ అన్ ఇండియన్. ప్రపంచం చైనీస్ అండ్ అన్ ఇండియన్. మనం చైనా పాపులేషన్ కూడా దాచేసాం. విఆర్ ఎక్స్పోర్ట్ కాటన్, ఇవన్నీ కూడా మేము ఇక్కడ పండిస్తాము. మ్యాంగో కూడా ఉంది మా దగ్గర, అద్భుతమైన మ్యాంగో. రైట్, రేణుకా చౌదరి గారు చెప్తున్నటువంటి మాట ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చేది లేదు, కనీసం వారణాసిలో ఆయన గెలిస్తే మహా గొప్ప అనేటువంటి విధానంలో ఉంది. ఆయన దేశానికి ప్రమాదకర శక్తిగా మారిండు. ఇంకా టిఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది, అది గత చరిత్ర అనేటువంటి మాట చెప్తా ఉన్నాయి. ఖమ్మంలో రేణుకా చౌదరి గారి ఇంట్లో అల్పాహారంలో కూర్చుంటూ అందుతో 4 విషయాలు మాట్లాడినటువంటి అంశం. ఇంకా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి, వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇవాళ గ్రాడ్యుయేట్స్ ని పలువురిని కలవడం జరిగింది, వాకర్స్ కూడా. అలాగే మేడం రేణుకా చౌదరి గారితో పాటు మరి కాసేపట్లో నేను మార్కెట్కి వెళ్ళబోతా ఉంటాను. ప్రచారం థ్యాంక్ యూ సో మచ్.